ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత లాక్డౌన్ వలన కోట్లాది మంది లేబర్ వలస కూలీలు స్తంభించిపోయి నిలువ నీడలేక ఆహారం లేక రవాణా సౌకర్యం లేక వారి వారి స్వస్థలాలకు రోడ్ల మీద కాలిబాటన వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ మధ్యలో అస్వస్థతకు గురై మరణిస్తూ ఈ దేశాన్ని కలచివేసినటువంటి ఆ వలస కూలీలకు సహాయం చేద్దామని శ్రీమతి సోనియా గాంధీ గారు మరియు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారి పిలుపు మేరకు ఈ రోజు హైవే మీద వలస బాట పట్టినటువంటి కూలీలకు గాని ప్రజలకు గాని నీడనివ్వడానికి గొడుగులని దాహత తీర్చడానికి నీళ్లను ఆహార పదార్థాలను ఇక్కడ పంపిణీ చేసి రామదాస్ గారు ఎట్టు రామదాస్ గారు మిగతా పార్లమెంట్ ఇన్‌చార్జ్ పుత్తుల శ్రీనివాస్ గారు మూల వెంకటరావు గారు తోట వాసుదేవరావు గారు విద్యార్థి నాయకుడు అపరహం సుమంత్ మరియు గంపా గోవింద్ ఇలాంటి నాయకులు మేమందరం కలిపి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల వలస కూలీలు తమ పడుతున్నటువంటి ఇబ్బందులకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్పందించి వారికి సరైనటువంటి సదుపాయం చేయలేని ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలచి వలస కూలీలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా హైవేలోను వారు నడుస్తున్నటువంటి వాళ్ళకి ఆహారాన్ని మరియు నీటిని అందించి వాళ్ళని గొడుగులు కూడా వాళ్ళకి ఇచ్చి ఎండబారి నుంచి వాళ్ళకి రక్షణగా కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ భీమునిపట్నం నియోజకవర్గం పరంగా మరి నేను ఇక్కడ జంటి రామదాసు నా పేరు ఇన్ఛార్జిగా మా కాంగ్రెస్ పార్టీ శైలజనాథ్ గారి పిలుపు మేరకు స్పందించి మాకు ఈ ప్రాంతపు జనరల్ సెక్రటరీ అయినటువంటి జిఏ నారాయణరావు గారిని మరి ముఖ్య అతిథిగా ఇక్కడికి పిలిపించి ఈ కార్యక్రమాన్ని వారితో చేపించడం జరిగింది. వలస కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వ్యవహార శైలిని మా యొక్క ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు అలాగే రాహుల్ గాంధీ గారు సమక్షంలో మా యొక్క బీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే వలస కార్మికులు అయితే వలస కార్మికులు ఉన్నారో వాళ్ళు నిరాశ్రయంగా నడిచి నడకబాటను బట్టి సుదీర్ఘమైనటువంటి 800-1000 కిలోమీటర్లు 1500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మధ్య మధ్యలో అస్వస్థత వచ్చి వాళ్ళు మృత్యువాతన పడుతున్నారు. కానీ దయ కరుణ జాలి లేకుండా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా స్వస్థలాలకి చేర్చి వాళ్ళకి ఆర్థికంగా కూడా ఏదో విధంగా ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు తగ్గకుండా ఆర్థిక సహాయం అందిస్తూ ఈ యొక్క ఎవరైతే వలస కూలీలు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క విశాఖపట్నం కోవిడ్-19 విశాఖ నగర ఇన్ఛార్జిగా నేను మీ అందరికీ విన్నవించుకుంటూ అలాగే ఈరోజు ఈ వలస కూలీలకు ఉన్నటువంటి ఈ ఏదైతే చిరుసాయంగా గొడుగులు పంపిణీ మరియు పళ్ళు ఇటువంటి కార్యక్రమాలు పలహారాలు అన్నీ కూడా మేము సప్లై చేయడం జరిగింది.